हाई फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल डीएम ऑल इन वन। फ्रेंड्स, इंका मन चैनल एवरना सब्सक्राइब चेयकुंडा चूस्तुन्नट्लयिते प्लीज वेंटने सब्सक्राइब चेसुकोंडि। అన ఒక రాజమౌళి, ఒక సుకుమారు అండ్ ఒక పూరి జనత్ కొత్త సినిమాలు తీసినప్పుడు ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను పుట్టుకోక ముందు 2001 సంవత్సరంలో తెలిసిన ఖుషీ సినిమా రీ రిలీజ్ తర్వాత ఇంత నీ థియేటర్లో చూడలేదు, కానీ ఒకవేళ అప్పుడే కానీ పుట్టిండే కానీ ఇంత ఇలా ఉంటుందేమో తెలియదు, కానీ ఇప్పుడు చూసినప్పుడు మాత్రం నాకైతే ఫుల్ హ్యాపీగా ఉన్నాను. కాకపోతే ఇంకొకటి ఏమో అన్నా, కానీ నా ఇప్పుడు చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ సినిమాలో ఉంటే నెంబర్ వన్ స్టార్ పవన్ కళ్యాణ్, సినిమా హిట్ అప్ లాభ అనవసరం, కానీ స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ కనబడితే ఇంకొక నెక్స్ట్ మా సీఎం వచ్చేసి పవన్ కళ్యాణ్ మాత్రమే, నెక్స్ట్ 2024లో వచ్చే పవన్ కళ్యాణ్. ఈ రోజు మా కళ్యాణ్ దుర్గం బ్యాచ్ మాత్రము చాలా ఎంజాయ్ చేసినాం ఫస్ట్ టైం, ఎందుకంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే మనము స్థాయి వేరు, ఆ స్టామినా వేరు, ఆ థింకింగ్ వేరు, ఆ స్టామినా వేరు. ఆ పవన్ కళ్యాణ్ చూస్తేనే మనకు ఒక రేంజ్ వస్తుంది అన్న. ఆ రేంజ్ అంటే మన ఎట్లుంటుందంటే మనకి గుండెలు చించుకుంటాం, అన్ని చేసుకుంటాం, ఏమైనా చేసుకుంటాం. చాలు స్క్రీన్ పైన పవన్ కళ్యాణ్ ఊపే వేరునా, ఇట్లా అవసరం లేదు, ఫ్లాప్ అవసరం లేదు, జస్ట్ సినిమా పడితే అదే చాలా. మన జై పవర్ స్టార్, జై సీఎం పవన్ కళ్యాణ్. వచ్చేసి మా అన్న జనసేన అధ్యక్షుడు, ఈయన ఈయన నిలబడినాడు మా ఊర్లో ఎంతో బాధ్యతగా. మేము అందరూ ఓటేస్తున్నామని ఈయనకి కోరుతున్నామన్నా. మన పేరు వచ్చేసి అనిల్ కుమార్, అనిల్ కుమార్, జై అనిల్ కుమార్, జై పవన్ కళ్యాణ్. ఇదేనా మనకే ఇప్పుడు వచ్చిన సినిమాలో ఏది బ్లాక్ బస్టో ఏది హిట్టో మాకైతే అనవసరము. మేము పుట్టినప్పుడు ఉందో లేదో తెలియదు, కానీ ఖుషీ సినిమా ఇప్పుడైతే మేము ఫుల్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం బ్రో. ఇంతకు ముందు పాన్ ఇండియా కలెక్షన్లు ఎలా కలెక్షన్ అయినో తెలియదు, కానీ నాకు తెలిసినంత మాత్రం ఫస్ట్ డే ఫ్రీ బుకింగ్స్లో 1 crore దాటిన సినిమా అయితే ఖుషీ సినిమా. దాని తర్వాత పాన్ ఇండియా సినిమా ఏదైనా ఉందంటే అప్పుడు చెప్పండి. ఇది కదా పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అంటే. ఈ క్రేజ్ మాత్రం పవన్ కళ్యాణ్ మాత్రమే, జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఈ క్రేజ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తప్ప ఎవరు ఈ రికార్డ్ ని సృష్టించలేరు. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. ఆయన తర్వాత ఇండస్ట్రీ ఎవరైనా కొట్టాలనుకుంటే, అన్ని చేయాలనుకుంటే ఆయన తర్వాత ఎవరైనా, దట్ ఈస్ పవన్ కళ్యాణ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. నెక్స్ట్ కళ్యాణ్ దుర్గం నుంచి మార్నింగ్ నుంచి ఇక్కడే ఉన్నాము, ఇక్కడే అంతా చేస్తున్నామనా. ఇక ఇప్పుడు వచ్చేసి మనము సెకండ్ షో అంటాము, అందరూ ఫుల్ ఎంజాయ్గా చేస్తున్నాం, అందరూ మాట్లాడుతున్నాం, అందరూ చేస్తున్నామా. దట్ ఈస్ మా బ్రదర్ ఆఫ్ నవీన్ కుమార్, దట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండ్ జనసేన అధ్యక్షుడు, ఈయన సెకండ్. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవన్. ఓకేనా, థ్యాంక్ యూ నా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నా. దట్ ఈస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జై పవర్ స్టార్. మేమైతే కేక్ అసిస్టెంట్, కుస్తీ మాత్రం బాగుంది సినిమా. పవన్ అన్న తర్వాత టోపు, నేను పంగల్ ఫ్యాన్, మనం ఎప్పుడు పంగల్ ఫ్యానే. సినిమా అయితే మళ్ళీ ఇప్పుడు చూడడం థియేటర్లో బాగా అనిపించింది. సినిమా ఎప్పుడు చూడలేదు థియేటర్లో, కానీ ఫస్ట్ టైం చూసిన, కానీ సినిమా మాత్రం టోపు. పవత పొంగల్ స్టైల్ మాకైతే ఇప్పుడు ప్రజెంట్కి 20 ఇయర్స్ బ్యాక్ మూవీ రిలీజ్ అయింది ఇది. అప్పట్లో ఆ జనరేషన్ ఎంజాయ్మెంట్ చేసింటారు. అప్పట్లో ఆ స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ, యాక్టింగ్ కానీ, డ్యాన్స్ కానీ, కామెడీ సీన్స్ కానీ పవన్ కళ్యాణ్ గారివి అప్పట్లో వాళ్ళు ఎంజాయ్ చేసింటారు. ఇప్పట్లో ఈ జనరేషన్ మేము మరి అదే ఊపు అదే ఎగ్జైట్మెంట్తో మేము థియేటర్లో ఎంజాయ్ చేసాం, చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో మేము ఎంజాయ్ చేయలేదు. ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు మాకి 31st నైటు మాకు ఇలాంటి మూవీని రిలీజ్ చేసినందుకు చాలా ఎగ్జైట్మెంట్, చాలా హ్యాపీగా ఉంది, సంతోషంగా ఉంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకున్నాము, చాలా హ్యాపీగా ఉంది, సినిమా బాగుందండి. అందరికీ నమస్కారం అన్న. దాదాపు 20 ఏళ్ళ క్రితము ఇంకా మేము పుట్టినప్పుడు మా ఏజ్ 1 సంవత్సరం ఉన్నప్పుడు వచ్చిన సినిమా, ఇప్పుడు అదే హాల్లో చూస్తున్నాము. సినిమాలు రిలీజ్ అయినా కాకపోయినా ఇలా రీలీజ్ చేసుకుని చూసుకుంటుంటాము. మా లక్ష్యం సినిమాలు కాదు, పవన్ కళ్యాణ్ గారు సీఎం, పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసుకొని తిరుగుతాం. 2024లో ప్రభుత్వాన్ని స్థాపిస్తాం.
ఇలాంటి మూవీస్ ఇంకా మా సార్వి చాలా ఉండే. ఇంకా ఇది హరియారా వీరమల్లో వస్తున్నది, అలాంటి మూవీసే కాదు మా సారు సినిమాలు కొత్త సినిమాలు తీకున్నా పర్లే, ఇలాంటి సినిమాలు ఓల్డ్ సినిమాలు చాలా ఉండే. మా సారు మన ప్రజల కోసం ఎంత బయట ఎంత కష్టపడతాం మనం అందరూ చూస్తున్నాము. మా సారు ప్రజల వరకు వెళ్ళిపోతున్నాడు, సినిమాలు తీకున్నా పర్లే మనకి. ఓల్డ్ సినిమాస్ ఇట్లా తీసుకొచ్చి పెట్టితే మేము వచ్చి 200 కాదు 300 కాదు 500 పెట్టి చూస్తాం మేము. ఇట్లా థియేటర్లో వచ్చి 500 పెట్టి చూస్తాం, సినిమాలు తీకున్నా పర్లేదు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్న మూవీ ఒకప్పుడు మేము చూడలేదు కాబట్టి మేము అంతగా పట్టించుకోలేదు. ఈ మూమెంట్ చూసిన వాళ్ళందరికీ అల్చల్ లేచినట్లే అన్నాయి అన్న మూవీకి. వారు వన్ సైడ్ అయిపోతుంది ఆ మూవీ, ఇప్పటికి రాదు ఎవరు ఏ హీరో తగలడు కూడా. వారు వన్ సైడ్ అయిపోతుంది అన్నిటికి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, కళ్యాణ్ బాబు మనలో రాపేది, జై పవర్ స్టార్ రాడు ఎవరు తిప్పినాడు, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్ బాబు, కళ్యాణ్ బాబు సూపర్ గా ఉంది. అప్పుడు ఎప్పుడు ఎంజాయ్ చేసాం అలా విధంగా ఇప్పుడు కూడా పూర్తి ఎంజాయ్ చేసాం. పవర్ స్టార్ ఎప్పటికీ మా గుండెల్లో దేవుడు. ఇంతే ఫస్ట్ ఫ్యాన్ షో ఉన్నట్లుంది, ఫస్ట్ రోజు రిలీజ్ ఎట్లుందో 20 ఇయర్స్ బ్యాగ్ ఇప్పుడు కూడా అట్లే సేమ్ అట్లా ఏం చేస్తుంది తగ్గలేదు. ఎలా అనిపిస్తుంది థియేటర్లో అంత మంది ఫ్యాన్స్? అదే రిలీజ్ రోజు ఎట్లుంటుందో ఫ్యాన్ షో సేమ్ ఈ రోజు కూడా అట్లనే ఉంటుంది. యాక్చువల్లీ ఆ మూవీ రిలీజ్ అయిన టైంకి మేము అసలు నాకు తెలిసి చిన్న పిల్లలుగా ఉండటం, ఇప్పుడు రిలీజ్ థియేటర్లో చూసిన అంటే అసలు ఆ విజువల్ అప్పట్లోనే అంత బాగా చేసినాడు పవన్ కళ్యాణ్, ఇప్పుడు ఇంకా బాగానే చేస్తున్నాడు. మేము చాలా డైహార్డ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్కి. జై జై పోస్టర్, జై జనసేన. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడు ఇక్కడున్న చాలా మందిలో రిలీజ్ అయినప్పుడు 2001 రిలీజ్ అయినప్పుడు ఎవరు చూడలేదు, సో ఈరోజు ఆ వింటేజ్ పీకెన్ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. విష్ హ్యాపీ న్యూ ఇయర్ అమ్మా అందరికి, విషింగ్ ఎవ్రీవన్ హ్యాపీ న్యూ ఇయర్, సంక్రాంతి శుభాకాంక్షలు. జనవరి 26 హరివారు వీరమ్మలు టీజర్ వస్తుంది, లేక సుఖాలు ఎక్కువైనాయి. ఒక్కసారి అన్న దిగితే ఏ స్టారు లేరు ఇక్కడ, ఏ స్టారు లేరు ఇక్కడ. పవన్ కళ్యాణ్ జై హింద్. అందరికీ ముందుగా కొత్త సంవత్సర శుభాకాంక్షలు. 2023 రేపటితో బాగా ఈరోజే మనకి పండగ వాతావరణం కనిపిస్తుంది. మన పవన్ కళ్యాణ్ అన్న సినిమాలు అంటేనే నాకు చాలా హ్యాపీ. అసలు మేము ఎప్పుడో 2001 చిన్నప్పుడు ఈ సినిమా చూశాను నేను, అప్పుడు అంత గుర్తు లేదు. ఇప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఖుషి. ఇలాంటి సినిమాలు బాగా మళ్ళీ రిపీట్ అయ్యి అలా అదేవిధంగా తమ్ముడు కానీ ఇట్లాంటి సినిమాలన్నీ వేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు మాకు పండగ వాతావరణము, రేపటి న్యూ ఇయర్ ఈరోజే మాకు కనిపిస్తుంది. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్.